సైలెన్సర్ కి బుద్ధి చెప్పడానికి నిఖిల్ ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ చేశాడు మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు సంస్కరించడం అంటే ఏంటి అర్థం తెలుసా చెప్పు అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను చెప్పు అయితే పట్టు ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్ కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్ వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమని లైబ్రరీన్ బోస్ ని అడిగాడు శ్రీనివాస్ ఎస్ నీకు ఫోన్ బాస్ గారు ప్రింట్ అవుట్ క్లియర్ గా తీయండి ఇప్పుడే వస్తా ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంపు కొడుతోంది బాస్ ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు అవునా అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను ఇది నువ్వు శ్రీనివాస్ కి ఇచ్చేయి హలో టెల్ మీ కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా సర్ సర్ ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఎస్ సర్ యు ఆర్ రైట్ నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందినవాడివని నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది విస్ఫోటకపు మూట అదే మ్యాన్ బాంబ్ అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా నో సర్ ఐ కాంట్ నటించక మ్యాన్ నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలిరగదీసి మక్కిలిరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి సర్ నో సర్ ఇట్ విల్ పెయిన్ సర్ సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడంగా మార్చేశాడు ఎక్స్క్యూజ్ మీ సర్ పిలిచారట ఎవరు నువ్వు బోస్ లైబ్రేరియన్ పర్మనెంట్ స్టాఫ్ సార్ కంగ్రాట్యులేషన్స్ ఒక్క నిమిషం కమిషనర్ నితో మాట్లాడతారట సార్ 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 సైలెన్స్ సైలెన్స్ సార్ ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ కావాలంటే మీరు వచ్చి నన్ను చెక్ చేయొచ్చు సార్ షట్ అప్ యు ఓకే సార్ అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు కూడా నాకు తెలుసు అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేటర్లు ఎక్స్పర్ట్ అంటగా నీలాంటి వాళ్ళు చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో బొక్క పడిపోయింది నేను దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ది సిటీ ఇది ఇప్పుడు సిబిఐ టేకప్ చేసింది వి విల్ బి దేర్ ఎనీ టైం అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేశారు ఏ సైలెన్స్ సార్ బోస్ సార్ నీకు పేపర్ ఇమ్మన్నా యు డోంట్ కాల్ మీ లైక్ దట్ పాణి గిని లంగా ఓని ఇరిటేటర్స్ యు ఆల్వేస్ ఇరిటేటింగ్ అదర్స్ ఏయ్ ప్రిన్సిపల్ నన్ను పిలవలేదటగా మీ గురించి అడిగారని చెప్పానే గానీ పిలిచారని చెప్పానా అడిగారన్నావా పోరా ఎదవా మాన్యశ్రీ మంత్రివర్యులకు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో 7వ స్థానంలోను ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు ఇక్కడ విద్యార్థుల్లా ఉన్న మనం రేపు ఏ దేశమేగినా ఎందు కాలిడినా వీరులానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం బలాత్కార భీముడు విరూపాక్ష రెండోసారి ఆ తర్వాత మన ప్రియాది ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు రతి క్రీడే ఈయన ఊపిరి చూసా క్రీడ రతి క్రీడ అయింది రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు
వక్షాలను మా బలాత్కార భీముల వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి. మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే. అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహము లేదు. మన అధ్యాపకులకు దినం. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం. దుర్వాసన ఎలా చూపించగలము? ఎక్స్పర్ట్ చెప్తున్నాడు విను. దుర్వాసన నాలుగు రకములు. కర్మ కర్మ ఏమిటి వాడు? దట్టం బట్టం భయం నాస్తి. ప్రియాకారం అల్పఘోరం. ప్రియానా తుస్సాకారం మహాఘోరం. నిశ్శబ్దం సంకటం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. What wrong edit sir? Sorry sir. Anything wrong? అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది. ఈ రోజు నువ్వు పట్టే బట్టి 4 సంవత్సరాలే కాపాడుతుంది, కానీ తర్వాత 40 సంవత్సరాలు నువ్వు బలాత్కరిస్తూనే ఉంటుంది.